రాజుగారి పాపం పుచ్చుకుంటే రాజ్యానికే మేలు కదా, మీరు పండితులే కదా, మీకు ఈ విషయం తెలియదా అని గట్టిగా అరిచారు. గ్యాజులుగారు మాత్రం కాస్త బెట్టు చేస్తే వెళ్ళిపోతారులే అనుకున్నాడు, కానీ ఆయన చేసిన ఆలోచన ఫలించలేదు. వెంటనే సోమయాజుల గారు ఏమీ మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే రాజు బట్టలు, ఇంకేం చేస్తారు, నాకు ఇప్పుడే గ్రహణం పట్టుకుంటుంది, ఇక నన్ను చితక బాధితే గ్రహణం పట్టినట్టే కదా, వెళదాం ఎప్పుడో పట్టుకొని చూసుకుందాంలే. గ్రహణం రోజు వచ్చింది. అప్పుడు గ్రహణం యొక్క మధ్యకాలంలో రాజుగారు మళ్ళీ నదిలో స్నానం చేసి సోమయాజుల గారిని పూజించాడు. ముందుగా యాజుల గారికి కొత్త బట్టలు పెట్టాడు, తీసుకున్నాడు, ఏం చేస్తావు. తర్వాత కాలపురుష విగ్రహాలను ఆయన చేతిలో పెట్టి నా మమ అంటూ నీళ్లు వదిలాడు. అదేమో గ్రహణ సమయం, అందుచేత వెలుగు తక్కువగా ఉంది, అంతా చీకటిమయంగా ఉంది. గుర్రంగా ఉన్న నేను అక్కడికి దగ్గరలోనే ఉండి జరిగేది అంతా చూస్తున్నా, ఏం జరుగుతుందో అని. అప్పుడొక చిత్రం జరిగింది. రాజుగారు యాజుల గారికి ఇచ్చినటువంటి కాలపురుష విగ్రహంలోంచి హఠాత్తుగా ఇద్దరు బోయ దంపతులు పుట్టేశారు. వారు నల్లని నలుపు రంగులతో ఉన్నారు, అతి భయంకరులుగా ఉన్నారు. రాజుగారికి యాజుల గారికి మధ్యలో నిలబడి యాజుల గారి మీదకు ఉరకాలని చూస్తున్నారు. ఆ వింతకు రాజుగారు కంగారు పడ్డాడు. భయంకరమైన ఆకారాలతో ఉన్నటువంటి ఆ బోయ దంపతులు తన వైపు తిరుగుతారేమో అని ఎంతో భయపడుతున్నాడు. యాజుల గారు మాత్రం కంగారు పడలేదు, ధైర్యంగా అలాగే నిలబడి ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదవసాగాడు. అప్పుడప్పుడు ఆ మంత్రంలో అక్షరాలు బయటకు వినిపించినప్పుడల్లా ఆయన నోట్లో నుంచి ఒక్కొక్క విష్ణు దూత నేల మీదకు దూకేస్తున్నాడు. అట్లా దూకుతున్నారు, అలా వందల కొద్ది విష్ణు దూతలు దూకేశారు. వారితో ఆ ప్రదేశం వెలుగుతో నిండిపోయింది. ఆ దూతలను చూసేసరికి బోయ దంపతులు ఎంతో భయపడిపోయసాగారు. పెద్దగా ఏడుస్తూ వేగంగా పరిగెత్తి నదిలోకి దూకి నీళ్ళలో మునిగిపోయారు. ఆ వెలుతురుందా వీళ్ళతో ఆ గ్రహణంలో కూడా. ఆ తర్వాత విష్ణుదూతలందరూ అదృశ్యమైపోయారు. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. రాజుగారు ఈ వింత చూసి చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. స్పృహ వచ్చిన తర్వాత సోమయాజుల గారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అడిగాడు, ఓ పూజ్యుడా, ఇదేం వింత, నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. నేను గతంలో ఇంతకంటే గొప్పగా పెద్ద పెద్ద దానాలు ఎన్నో చేశాను, వాటిలో కొన్ని పాపం పోగొట్టుకోవటం కోసం చేశాను, కానీ నాకెప్పుడూ ఇలాంటి భయంకరమైనటువంటి అనుభవం కలగలేదే నాకు. ఇంతకు ఆ విగ్రహాల్లోంచి పుట్టి నీటిలోకి దూకేసినటువంటి ఆ నల్లని బోయ దంపతులు ఎవరు? మీరు ఉచ్చరించే మంత్రాక్షారంలోంచి ప్రకటమైన ఆ తెల్లని దేవదూతలు ఎవరు? మంత్రాక్షారంలోంచి వచ్చారు ఒక్కొక్కరుగా, వీరిని చూసి ఆ బోయవారు ఎందుకు భయపడ్డారు? మీరే మంత్రాన్ని జపించారు, దయతో నాకు వివరాలన్నీ చెప్పండి అని అడిగాడు. సోమయాజు గారు ఇలా ఆ భయంకరమైన సంఘటన గురించి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఏమీ అనుకోకు, నీ విషయంలో నేను కొన్ని పచ్చి నిజాలు చెబుతున్నాను, నాపై కోపించకు. నీ పాలనలో నువ్వు కొన్ని ఘోరమైన పాపాలు చేశావు, వాటిని ఆధారంగా చేసుకొని కాలపురుషుడు నీ ఆయస్సును మృంగేయాలని ప్రయత్నించాడు, అవకాశం కోసం ఎదురు చూశాడు. ఆయన ప్రయత్నం ఫలించటానికి మంచి సమయం కావాలి, అది ఆయనకు లభించింది. ఎలాగంటే అప్పుడు వచ్చిన సూర్యగ్రహణం నీ జన్మ నక్షత్రంలో కలిసి వచ్చింది. ఆ సమయంలో నీ ప్రాణాలు తీయటానికి ఇదెంతో అనుకూలమైనటువంటి సమయం, కానీ నీ అదృష్ట విశేషం వల్ల నీ మంచి పురోహితులు నీకు సరైన సమయంలో సరైన సలహా చెప్పారు, సరైన పద్ధతులను ఆచరింపజేశారు, నీ చేత సరైన దానం చేయించారు. నీ అధికారుల బలప్రయోగం వల్ల నేను ఈ దానాన్ని పుచ్చుకోవటానికి ఒప్పుకున్నాను, లేకపోతే నేను కూడా ఒప్పుకునేవాడిని కాదు. ఆ సమయంలో నేను ఇలా ఆలోచించాను, నేను ఈ దానం పుచ్చుకుంటే
ఈయన పాపమంతా నాలోకి ప్రవేశిస్తుంది, అప్పుడు నేనేం చేయాలి? ఇదెక్కడి కర్మరా బాబు, నేను చిక్కుకుపోయానే అని నేను చాలా బాధపడ్డాను. అలా చింతిస్తూ ధ్యానంలోకి వెళ్ళగా భగవద్గీతలోని 9వ అధ్యాయం 1 ఇలాంటి పాపాలన్నిటినీ ప్రక్షాళన చేస్తుంది అని నాకు తెలిసింది. నేనెంతో ఆనందించాను, ఎందుకంటే నేను నిత్యము 9వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. అందుచేత ఆ రోజు నుంచి ఈరోజు వరకు 9వ అధ్యాయాన్ని జపిస్తున్నానన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోతూ, ఓ మహానుభావ, మీరు వెనుక చదివినది ఇదేనా? అయితే 9వ అధ్యాయం మొత్తం మంత్రమే అవుతుందా అని అడిగాడు. యాజులు గారు, అవునయ్యా అవును, 9వ అధ్యాయం అంతా మంత్రమే అయి ఉంది, ఒక్కొక్క శ్లోకము మంత్రమే అయి ఉంది. నేను ఆ అధ్యాయాన్ని మొత్తము జపించాను, దానికి సమస్త పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంది, సాక్షాత్తుగా మోక్షాన్ని అందించగల రాజవిద్య అందులో దాగి ఉంది. అందువల్ల 9వ అధ్యాయం అంతా కూడా ఒక మహామంత్రమని తెలుసుకో. అందుకే నేను దాన్ని రోజూ జపిస్తున్నాను. ఈ రోజున సంకట పరిస్థితి ఏర్పడింది, మీరు దానం ఇస్తున్న సమయంలో ఎందుకైనా మంచిదని నేను 9వ అధ్యాయాన్నే జపిస్తున్నాను. ఇంతలో నీ పాపాలన్నీ రూపుగట్టి నల్లగా ఉన్నటువంటి బోయ దంపతులు అయిపోయారు. నీ కాలపురుష విగ్రహాలలోంచి దూకి వాళ్ళలోంచి వారు నా హృదయంలోకి దూరిపోవాలని ప్రయత్నం చేశారు. ఓ మహారాజా, మామూలుగా అయితే వారు అంత అలా ప్రత్యక్షంగా కనిపించరు, కనిపించకుండా సూటిగా నా హృదయంలోకి దూరిపోయి నా మనస్సును కలుషితం చేసేవారు. కానీ వారు అలా చేయలేకపోయారు. అందుకు కారణం నేను జపిస్తున్న మంత్రమే, ఆ మంత్రమే 9వ అధ్యాయం. ఆ మంత్రబలం వల్ల నా గుండెలోకి దూరలేకపోయారు, అందుకే వారి రూపం అందరికీ బయటపడి కనిపించింది. అయినా కూడా వారిద్దరూ జంక్ లేదు, నాలో ఎక్కడైనా దుర్గుణం ఉందేమో అని కూడా వెతికారు. నాలో ఏదైనా సందు దొరికితే దాని ద్వారా ప్రవేశించవచ్చు కదా అనుకున్నారు, తీవ్రంగా ప్రయత్నం చేశారు. అప్పుడు 9వ అధ్యాయం నాకు రక్షణ కవచంలాగా పనిచేసింది. అంతేకాదు, నేను 9వ అధ్యాయాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్ర అక్షరాల్లో నుంచి ప్రకటమైన వారు దేవదూతలు కారు, వారు విష్ణుదూతలు. వారు పాపాత్మలను చుట్టుముట్టేశారు. అప్పుడు విష్ణుదూతల పవిత్రతా శక్తి ముందు వారి పాపశక్తి నిలవలేకపోయింది, అందుకే పాపం పారిపోయి నదిలోకి దూకి నశించింది. ఓ మహారాజా, ఇది నీ కళ్ళ ముందు ఘటనలోని విషయం, ఇది చరిత్ర, ఇది భగవద్గీతలోని 9వ అధ్యాయ మహిమ. అంతేకాని ఇందులో నా గొప్పతనమేమీ లేదు. నువ్వు దండం పెట్టవలసింది కృష్ణ పరమాత్మకు, నువ్వు దండం పెట్టవలసింది 9వ అధ్యాయానికి అన్నాడు. ఆ మాటలు విని రాజుగారు ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మా అధికారులు మిమ్మల్ని మాటలలో బంధించారు, బాధించారు, అందుకు నన్ను క్షమించండి, వారిని కూడా క్షమించండి. ఈ సూర్యగ్రహణం నాకు చెడు నక్షత్రంలో వచ్చిన మంచే చేసింది, ఎందుకంటే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మీ రూపంలో నాకు దర్శనమిస్తున్నాడు, కనుక నా సాష్టాంగ నమస్కారాన్ని స్వీకరించండి, నన్ను మీ శిష్యుడిగా ఆదరించండి. ఈ పవిత్రమైన గ్రహణ సమయంలో మీరు జపించే 9వ అధ్యాయ మహామంత్రాన్ని నాకు పూర్తిగా ఉపదేశించండి, నా పాపాలను పూర్తిగా ప్రాక్షాళన చెయ్యండి అని రాజుగారు ప్రార్థించి మహాభక్తుడైన సోమయాజి గారి కాళ్ళను పూర్తిగా పట్టుకున్నాడు. సోమయాజి గారు ప్రసన్నులయ్యారు. మొదటిగా కృష్ణ పరమాత్మకు నమస్కారం పెట్టాడు, తర్వాత భగవద్గీతకు నమస్కారం పెట్టాడు, తర్వాత గీతలోని 9వ అధ్యాయానికి నమస్కారం పెట్టాడు, ఆ తర్వాత రాజుగారికి 9వ అధ్యాయాన్ని ఉపదేశించాడు. అనంతరం ఆ గురు శిష్యులిద్దరూ కూడా సూర్యగ్రహణం ఉన్నంతసేపు ఆ నదీ తీరంలో 9వ అధ్యాయాన్నే జపించారు. ఇంతలో గ్రహణం విడిచింది. యాజులు గారు, రాజుగారు విడుపు స్నానాలు చేశారు. తర్వాత రాజుగారు సోమయాజులు గారిని గౌరవంగా వారింటికి పంపించాడు. తర్వాత తాను నది అవతలున్న
ఒక గుడికి వెళ్ళాలని అనుకొని ఒక గుర్రం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు రాజుగారు గుర్రంగా ఉన్న నా మీదే ఎక్కాడు. ఆ రోజు గ్రహణం కదా, ఆ సమయంలో జంతువులేమీ తినవు, ఇది ప్రకృతి ధర్మం. అందుకే నేను కూడా ఆ రోజు ఉదయం నుంచి ఆహారమేమీ తినలేదు. గ్రహణం అయిన తర్వాత రాజుగారు నాకేమీ తిండి పెట్టించలేదు, అందువల్ల నాకు బాగా నీరసం వచ్చింది. అలా బాధపడుతున్న నా పైన భీముడిలాగా ఉన్న బలంగా ఉన్న రాజు కూర్చొని ఉండి నన్ను తోలాడు. నేను శక్తి కూడా తీసుకొని పరిగెత్తుతున్నాను. మధ్యలో నది అడ్డం వచ్చింది, అయినా నేను పట్టుదలగా నది దాటుతున్నాను. ఇంతలో ఏమి జరిగిందో ఏమో కానీ నా కాలు ఒకటి ఉబిలోకి కూరుకొని పోయింది. అప్పుడు రాజుగారు నన్ను చాలాసార్లు అదిరించాడు, నన్ను పైకి లేపాలని ప్రయత్నం చేశాడు, అయినా నేను కదలలేకపోయాను. ఉబి నన్ను లాగేస్తుంది. నేను నెమ్మదిగా కూరుకొని లోపలికి పోసాగాను. దీన్ని రాజభటులు గమనించారు, నేను ఉబిలో పడ్డానని గ్రహించారు. వెంటనే వారు తాళ్ళు విసిరి రాజుగారిని పక్కకు లాగి ఒడ్డుకు తీసుకొని వెళ్ళారు, సపర్యాలు చేశారు. నేను ఉబిలో దిగుపడిపోతుంటే మాత్రం ఎవరూ నన్ను పట్టించుకోలేదు, ఏ ప్రయత్నమూ నా మీద చేయలేదు. రాజుగారిని వేరే మంచి గుర్రం మీదకి ఎక్కించి గుడికి పంపించేశారు. నేను ఉబిలోకి మరింతగా కూరుకుపోసాగాను. దేవుడా నన్ను రక్షించవా అనుకున్నాను. తక్షణమే ఆ సమయంలో నేను కొత్తగా విన్న మంత్రం గుర్తుకొచ్చింది. అది నవమాధ్యాయ మంత్రం. పూర్తిగా ఉపదేశం చేసిందంతా విన్నా కదా, అది నా మనస్సులోనే పూర్తిగా నిండి ఉంది. అయితే నేను గుర్రాన్ని కనుక దాన్ని పలకలేక లోపలే స్మరించాను. అలా నవమాధ్యాయాన్ని స్మరిస్తూ మరణించటం వల్ల నాకు యజ్ఞానికి ఉపకరించే ఈ మేకపిల్లగా జన్మ లభించింది. దాంతో పాటు పూర్వజన్మ స్మృతి కూడా లభించింది నాకు. అందువల్ల ఇలా ఈ 5 జన్మల వెనకాల నాకు ఆ మేక తల్లి పెట్టిన శాపం ఇప్పటికీ ఇలా ఫలించింది. శాపం పెట్టింది కదా ఆ రోజు, నాకు శాపం విముక్తి అయ్యింది అని నేను అర్థం చేసుకున్నాను. మొత్తం మీద ఈ జన్మ పరంపర మొత్తానికి నా స్వార్థమే కారణమైంది అనే విషయం నాకు బాగా అర్థమైంది. దీన్ని తెలుసుకొని నాలో నేనే కుమిలిపోతూ మేక జీవితాన్ని ఇలా జీవితాన్ని గడుపుతున్నాను. అలా రోజులు గడుస్తూ ఉండగా నేను చేసుకున్న పుణ్యమేదో ఇవాళ నన్ను మీ వద్దకు తెచ్చింది. ఇక్కడ యాగం జరగటం చూసి నేనెంతో సంతోషించాను. ఈ యాగ పశువుగా మరణిస్తే నాకు పుణ్యమే లభిస్తుంది కదా అని ఆశపడ్డాను. కానీ ఇక్కడ జరిగే యాగం కేవలం కీర్తికాంక్షతో జరుగుతుందని తెలిసి బాధపడ్డాను. ఇది స్వార్థం కోసం జరిగే యాగం, నిస్వార్థం కాదిది, కోరికలతో జరిగేది, పేరు ప్రతిష్టలు జరిగేది. నువ్వు అన్ని చోట్ల కూడా పేపర్ కొట్టించి వేశావు యజ్ఞం చేస్తున్నానని. స్వార్థంతో యాగం చేస్తున్న నిన్ను చూసేసరికి నాకు మనస్సులో అసహ్యం కలిగింది. ఇటువంటి యజ్ఞానికి నేను పశువుగా ఉండటం నా దురాదృష్టం అనుకున్నా, మొదట్లో అదృష్టం అనుకున్నా. ఎందుకంటే పూర్వం నేను కూడా ఇలాంటి స్వార్థం వల్లనే కదా పతనమైపోయాను. ఇన్ని పశుజన్మలు ఎత్తానో తెలీదా, ఇన్ని కష్టాలు అనుభవించాను. కనుక నా అనుభవాన్ని వీళ్లకు చెబితే వీళ్ళైనా బాగుపడతారు, కర్మ మార్గాన్ని పరిత్యజిస్తారు, నిష్కామంగా చేస్తారు, దానితో స్వార్థాన్ని విడిచిపెడతారు, దానితో సకామత్వాన్ని పరిత్యజిస్తారు. ఖండితంగా పరిత్యజ్యం చేసి తర్వాత గీతలోని నవమాధ్యాయంలో చెప్పబడిన రాజగుహ్యమైన రాజవిద్యను అందుకుంటారు అనే ఆశ నాకు పుట్టింది. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను ఈ బోధను స్వార్థం లేకుండా ఉపదేశిస్తున్నాను, మీకు మంచి ఉపకారం జరగాలని మీ ముందు నిలబడి చెబుతున్నాను. అంతేకాని చావును తప్పించుకోవాలనే దృష్టితో చెప్పటం లేదు, దురాశతో చెప్పటం లేదు. మీకు విషయమంతా తెలిసింది కనుక ఏం చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి, తర్వాత మీరు చేయాలనుకున్నది చేయండి అని ఇలా మేక గొప్పగా ఉపదేశించి
నన్ను చంపండి అన్నట్లుగా తల వంచింది. దాన్ని చూసి, దాని మాటలు విని అక్కడ ఉన్నటువంటి ఋత్వీకులకు, మాధవ శర్మకు దుఃఖం వచ్చేసింది, ఏడ్చేశారు. దాని మాటలలోని సత్యాన్ని గ్రహించి జ్ఞానమార్గం మీద దృష్టి పెట్టారు. తర్వాత అందరూ మేక కాళ్లకు నమస్కారం చేసి ప్రార్థించారు. ఆ మేక నుంచే నవమాధ్యాయాన్ని మంత్రోపదేశంగా పొందారు. వారంతా పండితులు గనక ఆ అధ్యాయంలో ఉన్నటువంటి సారం కూడా వారికి వెంటనే అర్థమైంది. వెంటనే వారు పశుయజ్ఞం మానేసి కోరికతో సంబంధం లేని జ్ఞాన యజ్ఞ మార్గంలోకి ప్రవేశించారు. అతి కొద్ది రోజుల్లోనే పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ జన్మలోనే ముక్తి పదవిని అందుకున్నారు అని ఈ లక్ష్మీనారాయణ సంవాదాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి భగవద్గీతను స్మరిస్తూ ఎంతో సంతోషించింది. ఇంతటితో భీష్మ పర్వ 33వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ నారాయణ. దశమాధ్యాయము, విభూతి యోగము. భగవంతుడి యొక్క వాత్సల్యం పోల్చలేనిది, దేనికి సమంగా కట్టలేనిది. ఆయన తత్వం ఎవరికి సులభంగా తెలిసేది కాదు. అందుకే ఆయనే పరమ కరుణతో అర్జునుడికి ఇలా చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన తెలిసేది కాదు కదా, ఆయనే చెబుతున్నాడు. అథ దశమోధ్యాయ విభూతి యోగ. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. శ్రీ భగవంతుడు పలికాడు, ఓ మహాబాహు, నా గొప్ప మాటను ఇంకా ఇంకా విను. సంతోషిస్తూ వింటూ ఉన్న నీ యొక్క మేలును కోరుకుంటూ దీన్ని నేను చెప్పగలను. 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో భగవంతుడి యొక్క తత్వము మరియు విభూతులు తెలుపబడ్డాయి. ఇక ఇప్పుడు ఏ ఏ భావాలతో భగవంతుణ్ణి ధ్యానం చేయాలో ఆయా భావాలను గురించి చెప్పవలసి ఉంది. భగవంతుడి తత్వం కూడా పూర్వం అధ్యాయాల్లోనే చెప్పబడినప్పటికీ అది అంత తేలిగ్గా తెలిసేది కాదు, కనుక మళ్ళీ మళ్ళీ చెప్పవలసిందే. అందువల్ల భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, భూయ ఏవ మహాబాహో అని. భగవంతుని మాట గొప్ప మాట. గురువు మాట కూడా అంతే కదా. అది గొప్ప సంపదను, జ్ఞానాన్ని, యథార్థానుభవాన్ని, మోక్షాన్ని కూడా ఇస్తుంది. పిత్తము జ్వరాదులతో బాధింపబడుతున్న వారికి తేనె కూడా చేదుగానే అనిపిస్తుంది. తేనె ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి చేదుగా ఉంటుంది, పిత్తంతో జ్వరంతో ఉన్నారు కదా అని. అలాగే సంస్కారం లేని వారికి పరమాత్మ యొక్క పరతత్వం రుచించదు, వాళ్ళు జ్వరం వచ్చిన వాళ్ళలాగా. ఆ విధంగా సంస్కారం లేనటువంటి వాత పిత్త కఫ రోగాదులు ఉండే వాళ్ళకి, సంస్కారం లేనటువంటి జ్వరాదులతో బాధపడేటువంటి వాళ్ళకి, సంస్కారం లేనటువంటిదే బాధలు అని అర్థం అక్కడికి. అటువంటి వాళ్ళకి భగవద్గీత చెప్తే ప్రయోజనం ఏముంది, ఏ పని లేపో అంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, పరమాత్మ యొక్క పరతత్వం రుచించదు వాళ్ళకి, స్వామి యొక్క పరతత్వం రుచించదు. అర్జునుడు సంస్కారవంతుడు కాబట్టి శ్రీకృష్ణుని మాటలను అమృతంగా గ్రహించి ఆనందించేవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.